కాఫీ గురించి ఇంగ్లీష్ లో ఒక చైనీస్ కవ్ ఏమన్నాడో తెలుసా కాఫీని తిరగగొడితే ఫిల్టర్ కాఫీ అవుతుంది కాఫీని ఎరగొడితే డాల్గోనా కాఫీ అసలు లాక్ డౌన్ స్టార్ ఏంటో తెలుసా డాల్గోనా కాఫీ ఈ లాక్ డౌన్ లో రెండు వైరల్ అయ్యాయి ఒకటి కరోనా ఇంకొకటి డాల్గోనా ఈ లాక్ డౌన్ లో మాత్రం అందరూ వాళ్ళకి నచ్చినటువంటి వంటకాలని మళ్ళీ మళ్ళీ తినడానికి బాగా అలవాటు పడ్డారు కొంతమంది ఏమో ఒంటి మీద బాగా శ్రద్ధతో ఇంటి మీదకి వెళ్లి కసరత్తులు చేశారు ఇంకొంతమంది కండల కాంతారావులు మాత్రం కండలు మానేసి బొజ్జలు పెంచారు అయినా ఆల్ ఇస్ వెల్ రకరకాలుగా ఉంది మాస్టర్ తాళింపులో కేసీ ఒక రెండు ఐటమ్స్ చెప్పండి చాలు తాగుదామా వద్దులే ఇలాంటివి ఫోటోలకే బాగుంటాయి ఈ లాక్డౌన్ టైంలో సెలబ్రిటీస్ కూడా వంటలు చేసేసి వాటి ఫోటోల్ని సోషల్ మీడియాలో పెట్టేశారు మన మెగాస్టార్ చిరంజీవి గారు చింత చిగురు చిట్టి చేపల కర్రీ అమ్మా చెప్పడానికి ఎంత పెద్దగా ఉంది అలాగే ఆయన పెసరట్టు ఫ్లిప్ బా మోహన్ బాబు గారు అయితే గారెలు విష్ణు ఏమో కోకోనట్ బిర్యానీ విజయ్ దేవరకొండ మ్యాంగో ఐస్ క్రీమ్ వీళ్ళందరినీ చూసి నేను కూడా ఇన్స్పిరేషన్ తెచ్చుకొని నేను వండేశా ఒక మెడిటరేనియన్ కర్రీ దాని పేరు శుశుకుష్క కాదు సుశుక్ష సుశుక్ష కర్రీ ప్రెజెంట్ ఇంటూ యూ లేడీస్ అండ్ జెంటిల్మెన్ సుశుక్ష కర్రీ యాక్చువల్లీ ఆ కూర పేరు శుశుక్ష కాదు శశుక్ష కాదు శక్షుక్ష చిచిచి శశుక్ష దాని పేరు శశుక్ష యా సరే కాసేపు మన వంటల సంగతి పక్కన పెట్టేసినట్లయితే మన తిండి గురించే కాకుండా పక్క వాళ్ళ తిండి గురించి కూడా ఆలోచించే వాళ్ళ గురించి చెప్పుకుందామా ఈ పంట పొలాల్లో పక్షులు వచ్చేసి ఆ పొలాలన్నింటినీ కూడా నాశనం చేసేస్తాయి అని చెప్పి దిష్టి బొమ్మల్ని పెట్టేస్తూ ఉంటారా ఏంటి నేను అలా కనిపిస్తున్నానా అలా కాకుండా కోయంబత్తూరు తొండముత్తూరుకి చెందినటువంటి ముత్తుమురుగన్ అనే 62 ఏళ్ల రైతు తన 4 ఎకరాల పొలంలో ఒక అరెకరాన్ని కేవలం పక్షుల కోసమే ఉంచేశారట ఓ మై గాడ్ ఆ పక్షులేమో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ హాయిగా వచ్చి స్వేచ్ఛగా తినేసి వెళ్ళిపోతూ ఉంటాయంట దీన్నే కదా లివ్ అండ్ లెట్ లివ్ అంటారు తూపర్యా ముత్తుమురుగన్ రొంబ నల్ల వేళ పండింగని నాకు ఈ పక్షులను చూస్తే భలే కుళ్ళొస్తుందబ్బా మాస్కులు లేకుండా హాయిగా తిరిగేస్తున్నాయి అదే మనకి మాస్కులు మూతికి మొలిచాయేమో అన్నట్టుగా అయిపోయిందనమాట ముక్కు మూతి తెలియదా అనే బదులు మాస్కు మూతి తెలియదా అనే పరిస్థితికి వచ్చేసాం ఇన్ని మాస్కులు వాడుతున్నావు ఇన్ని పడేస్తున్నావు ఇవన్నీ రీసైకిల్ ఎలా చేస్తారు అనే టెన్షన్ పడుతున్న టైంలో బినేష్ దేశాయ్ అనే అతను మాస్క్ నుంచి బ్రిక్స్ తయారు చేయడం అనేది కనిపెట్టాడు అంతేకాదు ఆ బ్రిక్స్ని ల్యాబ్లో టెస్ట్ చేసి అప్రూవల్ కూడా తెచ్చుకున్నాడు బినేష్ తు మహాన్చే నెక్స్ట్ టైం ఇల్లు కట్టేటప్పుడు నేను ఈ రీసైకిల్డ్ బ్రిక్సే వాడతా దోమా నన్ను కొడితే నీకు యాంకరింగ్ వస్తుంది నాకే ప్రీ రిలీజ్ ఈవెంట్లు లేవు ఒక దోమ వల్ల ఎంత ఇరిటేషన్ కదా మరి అలాంటిది హైదరాబాద్లో ఎన్ని దోమలో దీని గురించి జిహెచ్ఎంసీ వాళ్ళు మారు డ్రోన్స్తో కలిసి ఒక సొల్యూషన్ని ఆలోచించారు డ్రోన్స్ ద్వారా మస్కిటో రెపలెంట్ని స్ప్రే చేయటం దీనివల్ల రెండు లాభాలు ఒకటేమో దోమలు చేస్తాయా రెండోదేమో ఈ లేక్స్ మీద పెరిగేటువంటి గుర్రపు డెక్క అదే హైసింత్ వీడ్ లాంటిది కూడా ఆగిపోతుంది వాట్ ఎన్ ఐడియా యా నా మేకప్ కూడా ఇలా ప్లాన్ చేసుకోవాలి ఆకలి చాలా ఇబ్బంది పెడుతుంది ఈ విషయం తెలిసినా సరే మనం చాలా సందర్భాల్లో చాలా పండగలప్పుడు ఫుడ్ వేస్ట్ చేస్తూ ఉంటాం అలా ఉన్నటువంటి ఫుడ్ అంతా పోగు చేస్తే కొంతమందికి భోజనం ఇవ్వగలుగుతామా ఇలాగే ఆలోచించాడు చైల్డ్ లేబర్గా తన జీవితాన్ని మొదలుపెట్టిన 26 ఏళ్ల మల్లేశ్వరరావు డోంట్ వేస్ట్ ఫుడ్ అనేటువంటి ఎన్జిఓని స్టార్ట్ చేసి తన ఫ్రెండ్స్తో కలిసి ఎవరికైతే ఫుడ్ అవసరమో ఇలా మిగిలిపోయినటువంటి ఆ ఫుడ్ అంతా వాళ్ళకి అందించడం మొదలుపెట్టాడు మల్లేష్ బాయ్ నువ్వు తోపు చేస్తూ ఉండు ఈ మంచి పని నేను కూడా ఈసారి నుంచి ఎక్కడైనా ఏమైనా పండగలు పబ్బాలు ఏం జరుగుతున్నాయిలే జరిగితే చెప్తా ఈ వీడియో చూడండి తర్వాత చెప్తాను నేను చూసారా ఏముంది ఈ వీడియోలో అంత వింతగా అనుకుంటున్నారా చూసారా వాళ్ళు ఎలా వాయిస్తున్నారు దేంతో వాయిస్తున్నారో చూసారా కట్ చేసిన కాయగూరలతో దాంతో వాళ్ళు మ్యూజిక్ క్రియేట్ చేస్తారట పైగా పర్ఫార్మెన్స్ అంతా అయిపోయిన తర్వాత ఆ వెజిటబుల్స్తో డిషెస్ కూడా అరేంజ్ చేసి అక్కడికి వచ్చినటువంటి గెస్ట్లకి సర్వ్ చేస్తారట ఇదంతా ఆస్ట్రేలియాలో జరుగుతుంది ఇలా కాయగూరలతో కూడా మ్యూజిక్ క్రియేట్ చేయొచ్చు అని తెలియక నేను ఎన్ని పడేస్తున్నానో మణి ఆ క్యారెట్లు కొంచెం తీసి పెట్టవా మునక్కాయలతో బాగా వస్తుంది అనుకుంటా ఇంకా బార్డర్లో మనకి ఏదైనా సమస్య వస్తే మనల్ని కాపాడడానికి ఆర్మీ ఉంది
మరి దేశం మొత్తాన్ని కుదిపేస్తున్నటువంటి ఈ కరోనా సమస్య నుంచి మనల్ని కాపాడడానికి డాక్టర్స్ టైం తీసుకోకుండా బ్రేక్ తీసుకోకుండా ఫ్యామిలీ నుంచి కూడా దూరంగా ఉంటూ మనకి ఫస్ట్ లైన్ ఆఫ్ డిఫెన్స్ గా మారారు డాక్టర్స్ ఇక్కడ కూడా ఒక ఫ్యామిలీ ఆఫ్ డాక్టర్స్ 5 నెలల పాటు కోవిడ్ పేషెంట్స్ కి బోలెడని సేవల్ని అందిస్తూ వచ్చారు వారి గురించి తెలుసుకున్నటువంటి కేటిఆర్ గారు వాళ్ళని సిటిజన్ హీరోస్ అని చెప్పారు సో దిస్ వీక్ హీరో ఆఫ్ ద వీక్ డాక్టర్ మహబూబ్ ఖాన్ వారి వైఫ్ డాక్టర్ సహానా ఖాన్ అండ్ కూతురు డాక్టర్ రషిక ఖాన్ కలుద్దామా హాయ్ డాక్టర్స్ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నామా బిగ్ బిగ్ సెల్యూట్ టు యు ఆల్ అండి మీ ముగ్గురు అలాగే మీలాంటి ఎంతో మంది డాక్టర్స్ కి కూడా బికాజ్ గత కొన్ని నెలల నుంచి ఎలా ఉన్నాయో పరిస్థితులు మా అందరికీ తెలుసు సో మీలాంటి వాళ్ళు ఉండబట్టే మేము చాలా ధైర్యంగా ఉంటున్నాం థాంక్యూ ఎలా ఉందండి లాస్ట్ 5-6 మంత్స్ ఎలా ఉంది మీకు స్టార్ట్ అయినప్పుడు ధైర్యం ఉండేది ఆ ఏమి చూస్తాము అని మేము కూడా ఇంత ఫ్లేర్ అప్ అయితే దాన్ని ఎక్స్పెక్ట్ చేయలేదు కంట్రోల్ చేయగలము చేస్తాము ఆ ధైర్యము అంత మ్యాన్ పవర్ ఉంది అనుకున్నాం కానీ ఏమైందంటే కేసులు కాస్త అన్ఎక్స్పెక్టెడ్ గా కాస్త ఎక్కువ అయిపోయేటప్పటికి కొద్దిగా అంటే టెన్షన్ లోకి వచ్చాం అంటే ఇప్పుడు మళ్ళీ కంట్రోల్లో ఉంది ఆల్మోస్ట్ ఒక 1 వీక్ నుంచి వీఆర్ కంట్రోలింగ్ ద థింగ్స్ అండ్ డెత్ రేట్ ఫార్చునేట్లీ ఏంటంటే మనకు కొద్ది తక్కువగా ఉంది అయితే ఫస్ట్ లో ఏంటంటే ట్రీట్మెంట్ ఆస్పెక్ట్ కూడా కొద్దిగా కన్ఫ్యూజన్ ఉండేది ఇప్పుడు టైం పాస్ అయ్యే కొద్ది మనకు ఆ డౌట్స్ క్లియర్ అయిపోయినాయి తర్వాత కాస్త మందులు కూడా వచ్చినాయి మనకి ఇప్పుడు కరెక్ట్ ఏమంటే ఇప్పుడు మా షో ఆల్ ఇస్ వెల్ కదా సో మీకు పేషెంట్స్ తో ఎక్కడైనా ఒక ఆల్ ఇస్ వెల్ మూమెంట్ అనిపించింది ఏదైనా షేర్ చేసుకుంటారా ఏప్రిల్ ఫస్ట్ వీక్ లో 75 ఇయర్స్ విత్ క్యాన్సర్ సో డయాబెటిక్ హైపర్ టెన్షన్ క్యాన్సర్ అన్ని ఉన్నాయి తను అతన్ని కొద్దిగా రోజు మానిటర్ చేయాల్సి వచ్చేది గంట గంటకు మానిటర్ చేయాల్సి వచ్చేది సో లక్కీగా 15th డే అతను రికవర్ అయ్యాడు గ్రేట్ సో 15th డే రికవర్ అయితే వి ఫెల్ట్ వెరీ హ్యాపీ సో అలాంటి మూమెంట్స్ అన్ని ఉండాలని నేను కోరుకుంటూ ఉన్నానండి బాధాకరమైన విషయం ఏంటంటే ఇప్పుడు నిజంగా చెప్పాలంటే మీ సినిమాటిక్ ఫీల్డ్ లో చెప్పాలంటే ఇది బాహుబలి 1 నడుస్తుందండి ఇది బిగినింగ్ సో ఇంకొక వేవ్ రావటానుకుంటది ఇది ఇస్ ఎ పాండమిక్ అంటాం వరల్డ్ వైడ్ జరుగుతుంది కానీ పాండమిక్ వద్దు మాకు బాహుబలి 2 ఇది ఫస్ట్ వేవ్ ఎప్పుడు వస్తుందండి అది అది రెండో వేవ్ అంటే మనం ఇప్పుడు సెప్టెంబర్ నుంచి తగ్గుముఖం పడుతుంది అండి మంది తగ్గుముఖం పెట్టి డిసెంబర్ నాటికి చాలా వరకు తగ్గే కంట్రోల్ ఉంటుంది మళ్ళీ జనవరి ఫిబ్రవరి నుంచి మళ్ళీ ఇంకో సెకండ్ వేవ్ వస్తుంది సెకండ్ వేవ్ ఏంటంటే ఎప్పుడైనా కానీ చాలా సీరియస్ గా ఉండదు అది సెకండ్ వేవ్ సో ఇప్పుడు అందుకని ఏంటంటే అది కంక్లూజన్ అవుతుంది ఆ కంక్లూజన్ ఎట్లా అవుతుంది అంటే డిసెంబర్ నాటికి వ్యాక్సిన్ వస్తుంది ఓకే సో వ్యాక్సిన్ విల్ కిల్ ద వైరస్ ఓకే అయితే నేను జనవరిలో ప్రీ రిలీజ్ ఈవెంట్ ప్లాన్ చేసుకోవచ్చు అంటారు అంతేనా అయినా ప్రాణం కన్నా విలువైంది ఏమీ లేదండి అలాంటిది మీరు ప్రాణాన్ని పణంగా పెట్టి అందరి ప్రాణాలని కాపాడుతూ ఉన్నారు సో యు ఆర్ ద రియల్ హీరోస్ సో మిమ్మల్ని ఇలా చూసినప్పుడు మాకు మా టైటిల్ సార్థకం అనిపిస్తుంది ఆల్ ఇస్ వెల్ ఏది మీరు కూడా ఒకసారి చెప్పండి మాతో ఆల్ ఇస్ వెల్ థాంక్ యూ సో మచ్ అండి సో హ్యాపీ టు హావ్ మెట్ దిస్ హ్యాపీ డాక్టర్స్ ఫ్యామిలీ థాంక్యూ వెరీ వెరీ డీప్ హార్టెడ్ గ్రాటిట్యూడ్ టువర్డ్స్ ఆల్ ద డాక్టర్స్ థాంక్ యూ సో మచ్ థాంక్ యూ బాయ్ అండి బాయ్ బాయ్ Okay, so for celebrity of the week, పక్కింటి కుర్రాడిలాగా సాదా సీదాలాగా కనిపిస్తాడు కానీ సిల్వర్ స్క్రీన్ మీద కనిపించగానే స్క్రీన్ అంతా ఆక్రమించేస్తాడు మన మనసుల్ని గెలిచేస్తాడు నవ్విస్తాడు ఏడిపిస్తాడు ఇప్పుడు భయపెడతానంటున్నాడు ఏంటిది ఒక రేంజ్లో నేను ప్రీ రిలీజ్ ఈవెంట్ లాగా అరుస్తున్నాను అవి లేవు కదా అందుకనేనేమో ఐఎమ్ టాకింగ్ అబౌట్ అవర్ న్యాచురల్ స్టార్ నాని జస్ట్ కాల్ అవే ఒక్కసారి అలా అడిగానో లేదో ఎస్ వచ్చేస్తాను నేను ఆల్ ఇస్ వెల్ అని చెప్పేశాడు సో ఇవాళ నానిని కలుద్దామా లెట్స్ టాక్ టు నాని ఏం జరుగుతుందో నాని లైఫ్లో నాని హలో ఐ నో చాలా దూరంగా ఉన్నాం బట్ స్టిల్ టు సీ యూ ఆఫ్టర్ అ వెరీ వెరీ లాంగ్ టైమ్ మేక్స్ మీ ఫీల్ సో హ్యాపీ అండ్ కంఫర్టబుల్ అసలు వెనకాల ఎవరైనా అరుస్తున్నాడు కమలాసన్ గారు విరమండి కమలాసన్ గారా నాని లాక్డౌన్ ఎలా ఉంది హౌ వాస్ ఇట్ రకరకాలుగా ఉంది మాస్టర్ ఆబ్వియస్లీ ఇట్స్ వెరీ ఇంట్రెస్టింగ్ ఇది ఒక ఎక్స్పీరియన్స్ బట్ ఐ గాట్ సో మచ్ టైమ్ టు స్పెండ్ విత్ యు నో సో దట్ ఈస్ వన్ బ్లెస్సింగ్ ఇన్ డిస్గైజ్ లాక్డౌన్ ముందే టచ్ జగ్ది షూటింగ్ కి 20 రోజులు రాజమండ్రి 15 రోజులు వాళ్ళని వెళ్ళి తిరిగి వచ్చేటప్పటికి ఏంటి పెద్దోడైపోయాడు చాలా కొత్త కొత్త విషయాలు కొత్త కొత్త మాటలు మాట్లాడుతున్నాడు ఏంటి ఇవన్నీ మిస్ అయిపోతున్నాయి పనులు పడి అనుకున్నాను లక్కీగా చాలా క్యూట్ ఏజ్ ఈ టైంలో ఒక 6 నెలలు 24/7 టైం స్పెండ్ చేయగలిగాను సో ఐఎమ్ హ్యాపీ ఐ వాస్ ఆల్సో క్వైట్ హ్యాపీ
నేను ఇండస్ట్రీకి వచ్చి 30 ఏళ్ళు అవుతుంది, ఇంతకాలం నేను ఇంట్లో ఎప్పుడు కూర్చోలేదు. ఇంత జూమ్ కాల్స్ టెక్నాలజీ అంతా కూడా మనం మామూలుగా అయితే నేర్చుకునే వాళ్ళం కాదు. కొత్త హాబీ ఏమైనా డెవలప్ చేసుకున్నారా? అదో పియానో ఏదో నేర్చుకుందాం అనుకుని ట్రై చేశాను, ఒక్క రోజు రెండు రోజులు నా వల్ల కాలేదు. ఇది మనం అనుకున్న దానికంటే కొంచెం కష్టమే అనిపించింది. ఓకే, కమింగ్ టు యువర్ కుకింగ్ టాలెంట్స్. ఇంపాసిబుల్ అసలు, నేను మై మోస్ట్ వీకెస్ట్ టాలెంట్ ఇస్ కుకింగ్. అంటే ఎప్పుడైనా వెళ్ళి ఆమ్లెట్ చేయడం కానీ కాఫీ అసలు. చిరంజీవి గారు ఇలా పెసరెట్టి ఇలా ఫ్లిప్ చేసినప్పుడు మీకు ఏమనిపించింది? చూసి నేను అబ్బా మెగాస్టార్ మెగాస్టారే. లేదంటే ఇప్పుడు మనం చేసిన పాతి సినిమాలకి బిజీ అని చెప్పుకున్నాం, 150 సినిమాలు చేసేసి ఆయన వంటలు కూడా చేసేసి టూ మచ్ అసలు. ఇప్పుడు ఒక చిన్న గేమ్ లాంటిది, నేను కొంతమంది పేర్లు చెప్తాను, వాళ్ళకి ఫుడ్ మెమరీస్ మీకు ఏమైనా అసోసియేట్ అయి ఉన్నట్టయితే వాళ్ళ గురించి, వాళ్ళ ఫుడ్ రిలేషన్షిప్ గురించి చెప్పండి. ఓకే, మీకు ఇంద్రగంటి మోహన కృష్ణ గారు. ఇంద్రగంటి మోహన్ కృష్ణ గారు అంటేనా నాకు ఫుడ్ థాలీ. థాలియా? థాలి. ఓకే, దెన్ రాజమౌళి గారు. రాజమౌళి గారు తినడం అంత టైం ఉండదా? బాగా చాలా ఆయనకి ఇష్టం. నాకు ఫస్ట్ టైం కదా వింటాను, వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు కూడా ఏయో మీట్ బాల్స్ లాంటివి పెట్టారు. ఫుడ్ అసలు చాలా ఎంజాయ్ చేస్తారు. నేను రాజమౌళి గారు ఇంటికి వెళ్ళినప్పుడల్లా ఫుడ్ కుమ్మేసిడే. ఇక విక్రమ్ గారు బిర్యానీ అసలు ప్రశ్నే లేదు, తెప్పించి పెట్టేవాడు మా అందరికి కూడా. అవునా? దిస్ హోటల్ బట్ దిస్ పర్టికులర్ హోటల్ ఇస్ అమేజింగ్ బిర్యానీ. ఇట్స్ ఇన్ మై టుడే లంచ్ రాగానే పొద్దునే లంచ్ బిర్యానీ. ఓకే బిర్యానీ ఇమీడియట్ గా ప్లాన్ చేసేసాడు. సో లాస్ట్ కి ఒక గిఫ్ట్ హ్యాంపర్ ఉంది, అయితే దీనికి ఒక క్వశ్చన్. ఓకే, పప్పులో తాళింపు వేస్తారు కదా, తాళింపు, ఆ తాళింపులో కేసి ఒక రెండు ఐటమ్స్ చెప్పండి చాలు. నూనె. నూనె పాయింటే కదా. పాయింట్ పాయింట్. కరివేపాకు. ఓ పప్పులో కరివేపాకు ఉండదా? మంచిగా మంచిది. నాని కరివేపాకు ఉంటుంది, ఇంకొక ఐటమ్ కూడా చెప్పవా? ఇంకొకటి చెప్తా ఒక నిమిషం. తాళింపులో ఏం చేస్తారు? పచ్చిమిరపకాయలు. పచ్చిమిరపకాయలు ఏరేమో ఎక్కువగా ఏరు అనుకుంటున్నాను నేను. యాక్చువల్లీ ఏ పప్పులు వేస్తారు? ఆ పప్పుల్లో ఒక పేరు చెప్తే చాలు అయిపోయింది గేమ్. పుట్నాడు పప్ప. అయ్యో నల్ల నల్లగా ఉంటుంది, చిన్న చిన్నగా చిన్నది. అదేంటది? రౌండ్ బాల్స్ లా ఉంటది అది. ఆతో స్టార్ట్ అవుతుంది. ఆతో తెలుసు. మీరు నూనె కరివేపాకు చెప్పేశారు కాబట్టి, కొంతమంది పచ్చిమిరపకాయలు కూడా వేస్తారు కాబట్టి కంగ్రాచులేషన్స్, మీరు గిఫ్ట్ హ్యాంపర్ గెలుచుకున్నారు. థ్యాంక్ యూ సో మచ్ నాని ఫర్ బీయింగ్ ఆన్ All is well. ఏది ఒకసారి మీరు కూడా చెప్పేస్తే మా ఆల్ ఇస్ వెల్. ఆల్ ఇస్ వెల్. Yes. సో త్వరలోనే మీ మూవీ మేము చూడబోతూ ఉన్నాము. Eagerly waiting to watch your film. Thank you, Sumaya. Thanks a lot. Thank you, Nani. Thank you so much. Bye, bye. సో ఈరోజు ఫుడ్ గురించి బోవలనంత టాపిక్ అయిపోయింది కాబట్టి మీలో చాలా మందికి ఆకలేస్తూ ఉండొచ్చు, తిందురు కానీ. మా ఇంట్లో ఒక రూల్ ఉంది, ఎంత కావాలో అంత వండుకోవాలి, ఎంత తినాలో అంత వడ్డించుకోవాలి అని. మనం తినేటువంటి ప్రతి మెతుక్కి మనం ఆ రైతుకి రుణపడి ఉంటాం. అసలు ఈ మాత్రం ఫుడ్ కూడా దొరకకుండా ఎంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారో తెలుసా? సో డోంట్ వేస్ట్ ఫుడ్. కుదిరినప్పుడంతా అన్నదానం చేయండి. అన్నదాత సుఖీభవ. ఆల్ ఇస్ వెల్.